ఈనాడు భవిష్యత్ కోసం నిలబడటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అని అంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ అమ్మాతాతలను ఆ రైతులను తీసుకుని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. మరొక విషయం కూడా చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి. 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబు, జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి.